మంత్రి పదవి దక్కని నేతల్లో అసంతృప్తి ఇంకా చల్లారడం లేదు. తాజాగా అనకాపల్లి జిల్లా పాయకారావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు మరోసారి నిరసన స్వరం వినిపించారు. మంత్రి పదవి ఇవ్వకుండా అధిష్టానం దెబ్బ కొట్టిందని, తాను అవకాశం వచ్చినప్పుడు దెబ్బ తీస్తానని అన్నారు. కోటవరట్లలో వాలంటీర్లకు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, కేబినెట్లో చోటు విషయంలో తనకు ముమ్మాటికి అన్యాయం జరిగిందని అన్నారు. నేను అమాయకుడిని కాదు, హింసావాదిని. హింసావాదిని చెప్పమంటే నేను లక్ష మంది పబ్లిక్ మీటింగ్ లో చెప్తాను. నేను నాకేం భయం కావాలని తీసి జైలు పడతాను. అమాయకుండను, నేను అమాయకుడిని కాదు, హింసావాదిని. హింసావాదిని చెప్పమంటే నేను లక్ష మంది పబ్లిక్ మీటింగ్ లో చెప్తాను. నేను నాకేం భయం కావాలని తీసి జైలు పడతాను. అమాయకుండను, నేను అమాయకుడిని కాదు, హింసావాదిని. హింసావాదిని చెప్పమంటే నేను లక్ష మంది పబ్లిక్ మీటింగ్ లో చెప్తాను. నేను నాకేం భయం కావాలని తీసి జైలు పడతాను. గొల్ల బాబురావు ఇలా అసంతృప్తి వెళ్లగక్కడానికి కారణం ఉందంటున్నారు క్యాడర్. జగన్ వెంట మొదటి నుంచి నడిచిన వారిలో ఆయన కూడా ఒకరు. వైఎస్ఆర్ అభిమానుడిగా ఆ కుటుంబానికి విధేయత చూపించారు. 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యే. మంత్రి పదవి రావడానికి ఇంతకంటే ఏం కావాలనేది ఆయన ప్రశ్న. కొత్త మంత్రుల ప్రకటన రాగానే 70 కార్లలో అమరావతికి వెళ్లి సజ్జనతో మాట్లాడినా ఆయన నుంచి స్పందన లేదని బాబురావు తీవ్ర అసహనంతో ఉన్నారు. అందుకే బాహాటంగానే తనకు జరిగిన అన్యాయంపై గలం విప్పుతున్నారు. దాంట్లో సందేహం చావులేదు. నాకు బోర్డు రాజకీయాలు నాగెందుకయ్యా? నేను ఒక మాట కోసం వెళ్ళాను. నేను ఆ పక్కకి ఏది రాజశేఖర గారు చచ్చిపోయాడు కాబట్టి వెళ్ళాను. నేను చెప్తానండి, నేను వెళ్ళను. నేను మీరు అనుకోవచ్చు ఏంటి బాబు ఇలా మాట్లాడండి. నేను నిజంగా 100కి 100% హింసవాదిని. 100కి 100% చాలా సాఫ్ట్గా ఉన్నారు. మీ నుంచి మీ నోట్లో నుంచి ఆ డైలాగ్ రావడం మొత్తం అంతా ఏది? నేను సాఫ్ట్ అనుకుంటాను. మీరంతా సాఫ్ట్ అనుకుంటున్నారు. నేను సాఫ్ట్ కాదు. ఒరే, నేను సాఫ్టా? ఒకవైపు చూశారు అది. ఎండ వచ్చినప్పుడు నీడ వచ్చింది. బాబు చెప్పారు ఎండ వచ్చినప్పుడు నీడ. ఒకవైపు చూశారు మళ్ళీ. అది హింసావాదంలో భాగం. అప్పుడు కాంగ్రెస్ కి ఎగ్నిస్ట్ గా హింసావాదం తెలియలే నేను. ఏం బాబు హింసావాదం తెలియలే? తెగించలేను. బలమైనటువంటి నేషనల్ పార్టీ అది. ఏంటి ఎలా చేసి ఎలా చేసావని నేను వాడిని లెక్క. మా తమ్ముడు లెక్క చేసానా లేదా కాంగ్రెస్ పార్టీ నేనేమన్నా లెక్క చేసానా? లెక్క చేసి నేను లెక్కకోకుండా వీళ్ళ కోసం నేను ఇన్ని త్యాగాలు చేస్తే నా ప్రజలకి నేను ఇప్పుడు ఏమని చెప్పుకోనే? నేను నా మీద ఆశ పెట్టుకున్నటువంటి లక్షల మందికి నేను ఏ సమాధానం చెప్పుకోవాలి చెప్పండి. రాష్ట్రంలో నా మీద ఎంతమంది ఆశలు ఉన్నాయి? వాళ్ళు అనుకుంటున్నారేమో నేను ఎంత అమాయకుండాను. నేను అమాయకుడిని కాదు, హింసావాదిని. చెప్పమంటే నేను లక్ష మంది పబ్లిక్ మీటింగ్ చెప్తాను. నేను నాకేం భయం కావాలని తీసి జైలు. నాకేం భయమే లేదు. ఎవరన్నా ఒకటి చంపాడు అనుకో, ఇంకోటి చంపాలా? లేకపోతే ఎక్కడున్నాయి న్యాయం? నేను సీఎం దృష్టి నాకు పిలిపితే వెళ్తా. ఉన్నారు ఆయన తెలియాలి. అది ఆయనే తెలియాలా? సజ్జల రంగ చెప్పాను నేను. 70 కార్లు వెళ్ళాం మొత్తం. 250 మంది నాయకులు అంతా వెళ్ళి చెప్పాం. చెప్పిన తర్వాత ఆయన స్పందించాలా? వాళ్ళు స్పందించాలా? స్పందించకపోతే నేనేం చేయగలను? ఎప్పుడు 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 వాళ్ళు నాకు దెబ్బ కొట్టారు. నాకు అవకాశం లేదా? నేను కూడా దెబ్బ కొడతా. కళ్ళు రాసుకోండి. నాకేం భయమే లేదు. నాకేం భయం లేదు. మన అధిష్టానమే. మరి ఎవరే నాకు దెబ్బ కొట్టింది. నాకు అధిష్టానం కాకుండా ఎవరు కొడతారు చెప్పండి. ఖచ్చితంగా దాంట్లో సందేహం తావులేదు. నాకు బోర్డు రాజకీయాలు నాగెందుకయ్యా? నేను ఒక మాట కోసం వెళ్ళాను. నేను ఏది రాజశేఖర గారు చచ్చిపోయినప్పుడు వెళ్ళాను. నేను
జిల్లాకి వెళ్తానండి నేను. మీరు అనుకో చంద్రబాబు ఇలా మాట్లాడండి, నేను నిజంగా 100% ఎంపీ సవాదిని.